తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? కీర్తనలు 10వ అధ్యాయం 1వ వచనం. మన బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు, కానీ బాధలు మనల్ని తరుముతుంటే చూస్తూ ఉంటాడు. మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమీ పట్టదన్నట్టు మనం ఆ బాధలు పడడానికి అనుమతి ఇచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికే కొన్ని శ్రమలను పెడతాడు. ఆ శ్రమలలో కూడా దేవుడు మనతో ఉంటాడు. శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాము. కానీ ఆయన కష్టకాలంలోనూ మన చింతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి. మన హృదయం ప్రేమిస్తున్నా మన ప్రభుని మన కళ్ళు చూడలేకపోవచ్చు. అంత చీకటి మన కళ్ళకి గంతలు ఉన్నాయి. మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చును, కానీ ఆయన మన దగ్గరనే ఉన్నాడు. కనిపించే దాని మీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాస్యతను గురించిన నమ్మకం మీద ఆధారపడాలి. మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. మనకు ఏ సమస్య వచ్చినా దేవుని మీదనే ఆధారపడాలి. దేవుడే మనకు అండగా ఉంటాడు. దేవుడు మనకు కొన్ని బాధలను పెట్టి మనల్ని పరీక్షిస్తాడు. మనం సహనంగా ఉంటున్నామా లేదా అని మనల్ని పరీక్షిస్తాడు. ఆ బాధలలో మనం సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. ఇంకా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, యేసయ్యా మీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ వాక్యాన్ని దీవించండి తండ్రి. మీ వాక్యానుసారంగా జీవించి మీ కృపను మీ ధన్యతను మా అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి, సందేశం ఎంతమంది బిడ్డలు వింటున్నారో తండ్రి, ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా తను మేము ఎలాంటి సమస్యలు వచ్చిన ప్రభు, అయ్యా తను మీ అందరి విశ్వాసము కలిగి నమ్మకం కలిగి జీవించుటకు మీ కృపను మీ ధన్యతను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.